పేషెంట్లు ఎవరైనా కూడా ఈ మద్యం సేవించి ఉన్నట్లయితే వాళ్ళని కూడా ఎలా చేయకూడదు అనేటువంటి కఠిన నిబంధనలు కూడా ఈసారి ముందుకు తీసుకురావడాన్ని ఎలా చూడాలంటారు? తప్పకుండా, ఎక్కడైతే పోలింగ్ సందర్భంగా, పోలింగ్ ముందు, పోలింగ్ తర్వాత కూడా జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో, జరిగినటువంటి అవాంఛనీయమైన సంఘటనలు, హింసాత్మకమైన సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో తప్పకుండా ఈ రకమైనటువంటి చర్య అనేది మంచిదనే భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ప్రతి ఓటు కూడా కీలకమే, ప్రతి ఓటు కూడా గెలుపు ఓటములు నిర్ణయించేటటువంటి శక్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. 80% పైగా పోలింగ్ శాతం నమోదైనటువంటి నేపథ్యంలో దాదాపు ఒక్కొక్క నియోజకవర్గాన్ని కౌంటింగ్ కోసం 12 నుంచి 22 టేబుల్ వరకు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా పార్టీల కౌంటింగ్ ఏజెంట్లకు కూడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కౌంటింగ్ దగ్గర ఎలా వ్యవహరించాలి, ఏ విధమైనటువంటి తప్పొప్పులు జరిగితే ఏ విధంగా నియంత్రించాలి, తమకు అనుకూలంగా ఎలా వ్యవహరించాలి అనేటటువంటి అన్ని రకాల శక్తి యుక్తుల్ని వడ్డి అక్కడ ఏ విధంగా నిలబడాలి, ఓట్లు ఒక్క ఓటు కూడా పోకుండా ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి అన్ని రకాల శిక్షణా కార్యక్రమాలు కూడా ఇప్పటికే ఆయా పార్టీలు కూడా పోలింగ్ ఏజెంట్ కౌంటింగ్ ఏజెంట్కి ఇచ్చినటువంటి నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళేటటువంటి ప్రతి వ్యక్తి కూడా మద్యం సేవించారా లేదా అనేటటువంటి అంశం గురించి కూడా నిర్ధారించిన తర్వాతే మద్యం సేవించకుండా ఉంటేనే పోలింగ్ కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించేటటువంటి అంశం గురించి కూడా ఎన్నికల సంఘం కీలకమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇది ఒక శుభ పరిణామం. ఏ విధమైన అవాంఛనీయ సంఘటన జరగకుండా కౌంటింగ్ కేంద్రాలు శాంతియుతంగా జరగడానికి ఇది ఒక శుభ పరిణామంగానే పేర్కొనవచ్చు. సంధ్య, జయరాజ్. రేపు తెలంగాణలో సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తీవ్ర ఎండలు, అనారోగ్య కారణాల వల్ల ఆమె తెలంగాణ పర్యటనను క్యాన్సిల్ చేసుకోనున్నారని సమాచారం. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సోనియా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రేపు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు సోనియా గాంధీ వస్తారు అని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నప్పటికీ అనారోగ్య కారణాలు, తీవ్ర ఎండ వేడిమి వల్ల ఆవిడ అటెండ్ కాలేకపోవచ్చు అనేటువంటి వార్తలైతే వస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సోనియా పర్యటన రద్దవబోతోంది అనేటువంటి సమాచారం అందుతోంది, ఇందులో వాస్తవం ఎంత? సంధ్య, రేపు దిశ తెలంగాణ ఆవిర్భావం ఏర్పడి దాదాపు 10 ఏళ్ళు కావస్తుంది కాబట్టి దశాబ్ద ఉత్సవాలను చాలా గ్రాండ్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది. ముఖ్యంగా తెలంగాణను ఇచ్చిన క్రెడిట్ అంతా కూడా సోనియా గాంధీ అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆమెను ఈసారి దశాబ్ది ఉత్సవాలకు చాలా గ్రాండ్గా ఆమెను ఆహ్వానించి కూడా సన్మానం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర గీతం కానీ మిగతా అంశాలకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ చాలా గ్రాండ్గా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. ముఖ్యంగా ఈ అంశాలకు సంబంధించి కూడా స్వయంగా ఆమెను ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళి కూడా ఆమెను ఆహ్వానించారు. లాస్ట్ సోమవారం రోజు కూడా ఆమె వెళ్ళి కూడా ఆహ్వానించినప్పటికీ కూడా అయితే ఆమె అనారోగ్య కారణాల వల్ల ఆమె రాలేకపోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పటివరకు ఆమె పర్యటనకు సంబంధించి కూడా ఏఐసీసీ నుంచి కానీ అదేవిధంగా పార్టీ ఉన్నత స్థాయి వర్గాల నుంచి ఎవరు కూడా స్పష్టత అయితే ఇవ్వట్లేదు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆమె అనారోగ్య కారణాల వల్ల బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఎండ వేడిమి చాలా తీవ్రంగా ఉన్న పరిస్థితితో పాటు ఆమె ప్రస్తుత పరిస్థితులలో బయటికి వెళ్ళకూడదని డాక్టర్లు సూచన చేసిన నేపథ్యంలో ఆమె రాలేకపోతున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అదే గత వారం రోజుల నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి కూడా ఒకవైపు ప్రభుత్వ వర్గాలు ఆమెను ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నా ఆమె వస్తున్నారని చెప్పినప్పుడు కూడా అయితే ఒకవైపు అనుమానం అయితే వెంటాడుతూనే ఉన్నది. ఆమె అనారోగ్య సమస్య కారణాల వల్ల ఆమె వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని కూడా భావించారు మొదట్లో. అయితే ఆమెను ఖచ్చితంగా దశాబ్ది ఉత్సవాలకు కాబట్టి అతి తక్కువ టైంలో స్పెషల్ ఫ్లైట్లోనైనా వచ్చి కొద్దిసేపు అటెండ్ చేసి తెలంగాణ సమాజానికి ఒక సందేశం ఇచ్చిపోవాలి. దశాబ్ద కాలం సందర్భంగా రాష్ట్రం ఏర్పడింది కాబట్టి తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించి గతంలో తాను కరీంనగర్ వేదిక 2009 ఎలక్షన్ ముందు, ఈ విధంగా 2004 ఎలక్షన్స్ ముందు ఏదైతే కరీంనగర్ సభ వేదిక కూడా తెలంగాణను ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ అప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకున్నాననే ఒక ఇండికేషన్ ఇచ్చడం కోసం తెలంగాణ ప్రజలంతా కూడా తనను తెలంగాణ తల్లిగా భావిస్తారు కాబట్టి ఒక ఇండికేషన్, ఒక సమాచార సందేశం ఇవ్వాలని చెప్పేసి భావించారు. కానీ అప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆమె అనారోగ్య కారణాల దృష్టి పెట్టుకొని ఆమె అంటే ఆమె బయటికి వెళ్ళకూడదని చెప్పేసి డాక్టర్లు ఇచ్చిన సలహా సూచన మేరకు కూడా ఆమె రాలేకపోతున్నట్టు కూడా చెప్తున్నారు. కేవలం ఒక వీడియో సందేశం పంపించే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ వీడియో సందేశాన్ని ఎల్ఈడి ప్రాజెక్టు ద్వారా ఫార్మేషన్ డే ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ సమాజానికి ఆమె సందేశం అయితే వినిపించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. సంధ్య, రైట్ ప్రతాప్.